నమస్కారం నేను మీ తులసి కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మధుర్ వడ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం ఫస్ట్ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ మైదా పిండి మరియు బియ్యం పిండి మీకు బొంబాయి రవ్వ ఒక కప్పు కావాలి మైదా పిండి హాఫ్ కప్పు కావాలి మరియు బియ్యం పిండి వచ్చేసి కాల్ కప్పు కావాలి మూడు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి తర్వాత ఆయిల్ మీరు ఎంత ఎన్ని వడలు చేసుకుంటున్నారో మీరు అంత తీసుకోవాలి ఉప్పు జీలకర్ర ఇంగువ మరియు వేయించి పెట్టుకున్న శనగగింజలు దీనికి నేను పొట్టు కూడా తీసేసాను మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనం తయారీ విధానం ఏంటో చూద్దాం ఇప్పుడు మనము ఒక పెద్ద బౌల్లోకి బొంబాయి రవ్వని వేసుకుంటున్నాము మైదా పిండిని కూడా దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాము మరియు బియ్యం పిండిని కూడా దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర మరియు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను ఇప్పుడు నేను వాటిని పేస్ట్ చేసుకుంటున్నాను నేను ఆ పిండిని ఆ పేస్ట్ని వచ్చేసి ఈ పిండిలోకి వేసేసుకుంటున్నాను అది మీకు ఫైన్ పేస్ట్గా రావక్కర్లేదు వస్తే చాలు లైక్ పొడిలాగా ఇప్పుడు నేను తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కలిపేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు నేను దాంట్లోకి ఉప్పు వేసేసుకుంటున్నాను మీకు తగినంత ఉప్పు మీరు వేసుకోవచ్చండి ఇప్పుడు దాన్ని కూడా కలిపేసుకుంటున్నాను బాగా ఇప్పుడు కలిపేశాక మూత మూసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనము ఈ శనగగింజల్ని మిక్సీలోకి వేసేసుకున్నాము దీన్ని ఒక మంచి పొడిలాగా మిక్సీకి వేసేయాలి ఇప్పుడు నేను వేసేసుకున్న శనగగింజల పొడిని మనము అప్పుడే పక్కన పెట్టుకున్న ఆ మిక్స్చర్లో వేసేసుకుంటున్నాను మీరు ఇలా బరకల బరకలుగా కూడా వేసుకోవచ్చండి మరీ అంత ఫైన్ పొడిగా వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుంటున్నాము చూడండి మీరు కలుపుకున్నాక మీకు ఈ గోల్డిష్ కలర్ వచ్చేయాలి బ్రౌనిష్ గోల్డ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మిక్స్చర్ ఇప్పుడు నేను దాంట్లో మనం అప్పుడే తీసి పెట్టుకున్న కొంచెం ఇంగు వేసేసి మళ్ళీ కలిపేసుకుంటున్నాను ఇప్పుడు నేను దాంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు మనకి కొంచెం పిండిలాగా వచ్చే వరకు మనము కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనకు వచ్చేసింది మంచి పిండిలాగా వచ్చేసింది అంటే మరీ చపాతి పిండిలాగా గట్టిగా రాకూడదండి కొంచెం ఆయిలీగా ఉండాలి ఇప్పుడు పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఆయిల్ వేసుకోవాలి ఇది మీరు ఎన్ని వడలు చేసుకుంటారో దాని మీద బేస్ అయి ఉంటుంది తర్వాత ఆన్ చేసేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేయండి అప్పుడు మీకు టేస్ట్ బాగా వస్తుంది తర్వాత సెగలు కూడా రావండి మీరు వేసేటప్పుడు ఇప్పుడు కాసేపు మనము ఆయిల్ని బాయిల్ అవ్వనిద్దాము ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నామండి దాని మీద నేను కొంచెం ఆయిల్ రబ్ చేసేస్తున్నాను అప్పుడు వడలు ఈజీగా వచ్చేస్తాయి దీని మీద నుంచి మీరు ఏ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ థింగ్ అయినా తీసుకోవచ్చు కానీ కొంచెం సన్నగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా తట్టుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఒకటి కాసేపు చల్లారే లోపల నేను ఇక్కడ అన్నీ ముద్దలు కట్టి పెట్టేసుకుంటున్నానండి
నేను అన్నీ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను మనము ఆయిల్ తీసి పెట్టిన ప్లాస్టిక్ పేపర్ మీద తట్టేసుకుంటున్నాను. నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి, దాంట్లో డిప్ చేసి తట్టుతున్నాను. అప్పుడు ఈ పిండి నా చేతికి అతుక్కోదు. ఇలా ఈ కొంచెం ఈ షేప్ వచ్చే వరకు తట్టుకోవాలండి. మరీ సన్నగా తట్టేస్తే ఈ పేపర్ మీద నుంచి రాదండి. ఇప్పుడు మనం మెల్లగా దీని నుంచి తీసుకొని ఆయిల్లో వేసేయాలండి. కాసేపు వేయి చేస్తే అదే కాలిపోద్దండి. రేపు ఈ కలర్కి వచ్చేసాక తిప్పుకునేస్తున్నానండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు నేను తిప్పుకుంటానండి. మరీ బ్రౌన్ అయిపోతే ఏమవుతుంది అంటే మాడిపోద్ది. రెండో కూడా వేసేస్తున్నానండి. మీరు భయపడనక్కర్లేదు, మీకు ఇది కొంచెం కాలిన తర్వాత మీరు అది వేస్తే అతుక్కోదండి. ఎందుకంటే ఫస్ట్ వడ కింద నుంచి పైకి రావాలి కాబట్టి. ఇప్పుడు నాకు వడ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి. కాకపోతే నేను ఇంకోసారి అట్లా తిప్పేస్తున్నాను, ఎందుకంటే సైడ్స్ మాడిపోకూడదండి. అలాగే సైడ్స్ కూడా ఉడకకుండా ఉండకూడదు, అంతా పర్ఫెక్ట్గా అవుతే ఉడిగితే బాగుంటుందండి. ఇప్పుడు నాకు గోల్డెన్ బ్రౌన్ నూడల్స్ కూడా వేసేస్తున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అది కింద నుంచి పైకి రావాలి. ఫస్ట్ ఇది గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చిందండి. సో ఇప్పుడు మనం తీసుకోవచ్చు, లేదంటే ఇంకాసేపు కాగనియచ్చు. నేనైతే ఇప్పుడే తీసేస్తున్నానండి. కాసేపు అలా ప్యాన్ మీద అలా పెట్టి ఆయిల్ అంతా ఉడగనిచ్చి తర్వాత మీరు తీసుకోవాలండి, అప్పుడైతే బాగుంటుంది. మీకు భిన్న అవ్వాలంటే మీరు ఇలా కలిదిప్తూ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఇంకా లేట్ అవ్వచ్చు అంటే నో ప్రాబ్లం. ఇప్పుడు నా సెకండ్ వడ కూడా తయారైపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. మన మధు వడ రెడీ అయిపోయిందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనము టేస్ట్ టెస్ట్ చేద్దాము. చూడండి, నేను తీసుకున్నాను, తిన్నాను, చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. నోట్లో అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. మెయిన్లీ ఆ శనగింజలది దీనికి కొంచెం టేస్ట్ ఇస్తుందండి. తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయాలండి. కాకపోతే ఒక చిన్న వార్నింగ్, ఏమి అంటే మీరు ఇది వేడిగా ఉన్నప్పుడే తిన్నారంటే నోరు కాలిపోతుందండి. అందుకనేసి మీరు చల్లారిన తర్వాత తినండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గానీ ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ దట్ బెల్ ఐకాన్ అండ్ లైక్ దిస్ వీడియో అండి. సో ఐ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.